మూడున్నర సంవత్సరాల పాలనలో పరిపాలన మొదలు పెడతమే కూల్చివేతలతో విధ్వంసాలతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పరిపాలన మొదలు పెట్టిన మొదటి రోజే ప్రజావేదికను పాల్కొట్టాడు. రెండో రోజే అమరావతిని ధ్వంసం చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వాళ్ళకి, ప్రభుత్వ అవినీతిని వెలికి తీసిన వాళ్ళ మీద దాడులు, కూల్చివేతలు, ప్రతిపక్షాలకి ఎవరైతే ప్రజలు సహకరిస్తున్నారో వాళ్ళ మీద దాడులు, కూల్చివేతలు, తప్పుడు కేసులు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంస పరిపాలన ఈ మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక విధ్వంస పరిపాలన కొనసాగుతూ ఉందనే దానికి జరిగినటువంటి నిదర్శనాలే ఇవాళ ఇప్పటం గ్రామం. వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటండి? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక ఇళ్ళు కూలగొట్టారు. ఏం తప్పు చేశారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూ ఉన్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పబ్లిక్ మీటింగ్కి స్థలం ఇవ్వటమే వాళ్ళు చేసిన నేరమా? ఇప్పటం గ్రామంలో రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అలాగే మధ్యతరగతి రైతు కుటుంబాలన్నీ ఉన్నటువంటి ఇప్పటం గ్రామంలో జేసీబీలు తీసుకొని కాళ్ళ వేళ్ళ ప్రాధేయ పడుతున్న లాఠీ ఛార్జీలతో, లాఠీలతో కొట్టించి ఇళ్ళని కూల్పిస్తారా మీరు? ప్రతి శుక్రవారం, శనివారం, వీకెండ్ అంటేనే జేసీబీలకి పని కల్పిస్తున్నాడు జగన్ రెడ్డి. అనేక చోట్ల రాష్ట్రంలో వీకెండ్ వస్తుందంటే ఎవరికో ఒకళ్ళకి మూడింది అని, అది ప్రజలు కావచ్చా లేదంటే ప్రతిపక్ష నాయకులక, అవినీతిని వెలుగుతీసే వాళ్ళక, మేధావులక, ఎవరి మీద పడుతుందో ఈ పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా ఈరోజు జగన్ రెడ్డి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. ఏం తప్పు చేశారని ఇప్పటంలో ఈయనని మీరు కూల్చారు. వాళ్ళు జనసేనకి మీటింగ్కి స్థలం ఇవ్వటమే వాళ్ళు చేసిన నేరమా? ఈరోజు విశాఖపట్నంలో 40,000 కోట్ల భూమిని ఆక్రమించుకుంది వెలికి తీసి తిన్నందుకు అయ్యన్న పాత్రుని ఇంటిని పాల్గొట్టారు. అయ్యన్న పాత్రుడి గారిని అర్ధరాత్రి పూట సిబిసిఐడి పోలీసులు దండుపాళ్యం బ్యాచ్లాగా గోడలు దూకి వెళ్ళి ఇంట్లోని ఆడవాళ్ల మీద